ఓం నమశివాయ జయ్ కొండ దేవత అమ్మవారు అమ్మ బలుగు జగతంబలుకు కొండ దేవత బలుగు అమ్మవారు ఉండేట్టుగా లేని లేనట్టుగా ఉండ విషయం చెప్పు తల్లి ఓం శక్తి మహాతల్లి అమ్మవారు జయం ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి చాలా వరకు ఇలా జాతక బలంలో చిన్న వయసు నుంచి అన్ని కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా అందరినీ సంప్రదించుకుంటూ అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అని కోరుకునే మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ఏదైనా యథార్థం మాట్లాడతారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన ఇలాగ తెలియదు ఓపెన్గా ఉంటారు ఏదైనా సరే ఉండదాంతోనే చాలా వరకు తృప్తి పడుతుంటారు కాబట్టి ఇలా జాతక బలంలో చూసుకుంటే బంధువులతో స్నేహితులతో మిత్రువులతో చాలా వరకు ఇబ్బందులు పోలయ్యే యోగం కనబడుతుంది ఇబ్బందులు అంటే వీళ్ళు చేయని తప్పులు కూడా వీళ్ళు చేశారు అని చాలా వరకు వీళ్ళ గురించి బ్యాడ్గా చెప్పటం వాళ్ళని డిస్టెంట్ చేయటం వాళ్ళ మైండ్ని అబ్సర్బ్ చేయటం ఆ విధంగా చేస్తుంటారు కానీ బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కింద పడ్డామంటే కాలికి దెబ్బ తగులుతుంది మాట వదిలామంటే మళ్ళా ఆ మాట తిరిగి రాదు మనకి కింద పడ్డా పర్వాలేదు కానీ మాట వదిలేవరా అంటే మళ్ళీ ఆ మాట తిరిగి రాదు కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి కాబట్టి వీళ్ళకి ప్రేమ విషయాలలో చాలా వరకు అభివృద్ధి వరకు బాగుంది వీళ్ళు ఎవరిని అభిమానించినా ఎవరిని ప్రేమించినా చాలా వరకు అభివృద్ధి అనేది ఉంది కాబట్టి ఈ నెలలో కొంచెం ఇంతకు ముందు ఉండదాని కాకుండా ఇప్పుడు ఒక ఏడు శాతం పెద్ద అభివృద్ధి కాబోతుంది శని వెళ్ళిపోయింది కేతువులు వెళ్ళిపోయాయి గురుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళకి మంచి యోగం అంటే ఊహించని వీళ్ళు ఊహ ఇలా ఊహలో కూడా ఆ విధంగా ఉండదు ఇలా ఊహలో కూడా ఆ విధంగా మేము ఇంత డెవలప్మెంట్ అవుతాము ఇలా చేస్తాము అనేట్టుగా ఇలా మన ఇలా మైండ్లో కూడా ఇలా మనసులో కూడా ఉండదు కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా ఒక పెద్ద లక్కు మాదిరి రాబోతుంది అది డబ్బు రూపమైన కానీ భార్య రూపమైన కానీ కొడుకు రూపమైన కానీ స్నేహితుడు రూపమైన కానీ ఆ రూపంలో నుంచి వీళ్ళకి తులరాశి వాళ్ళకి చాలా వరకు పెద్ద అభివృద్ధి పొందాల్సిన యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా శ్రీ గణపతి అష్టగణపతి నవగణపతి ఈ గణపతి పారార్ధన చేసుకుంటూ గణపతి పారార్ధన చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి ఆయనకి ఒక పదకొండు ప్రదర్శనలు చేయాలి పదకొండు ప్రదర్శనలు చేసి ఆ స్వామిని మీరు కొలుసుకుంటే తప్పకుండా మీకు అష్ట ఔషర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి లక్ష్మి చదువులో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కాబట్టి వీళ్ళు చాలా వరకు మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లగాళ్ళు ఉండ మనస్తత్వం లాంటిది పెద్ద మనస్తత్వం కాదు చిన్న మనస్తత్వం ఎందుకంటే ఏ విషయం వచ్చినా కూడా వీళ్ళు ఎక్కువ తట్టుకోలేరు ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా కూడా పోయి ఇది ఇంత పెద్ద సమస్య అనేటిగా వాళ్ళ మనసులో చాలా వరకు బాధాకరంగా అనిపిస్తుంటుంది కాబట్టి మీరేం బాధపడాల్సిన పనేం లేదు మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి బాధలున్నా ఎలాంటి కష్టాలున్నా కూడా తప్పకుండా ఈ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల దగ్గరికి రండి మీకు ఏ సందేహాలున్నా ఏ డౌట్ ఉన్నా కూడా మాకు ఒకసారి సంప్రదించండి మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మాకు మీరు పంపిస్తే తప్పకుండా మీ జాతక బలం మొత్తం చూసి అన్ని వివరాలు చూసి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఏది అనుకున్నా ఎక్కడికి పోయినా కూడా మీ విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి స్నేహంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించండి బంధుమిత్రులతో మిత్రులతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ భార్య వల్ల మీకు మంచి టైం అనేది మీ టైం కాకుండా మీ భార్య టైం వల్ల ఎందుకంటే ఆమె వల్ల మంచిగా మీకు మీ గురుడు వచ్చేసి మీ భార్య రూపంలో మీకు గురుడు మాదిరిగా మీకు అంటే ఒక గురువు అంటే ఒక స్వామి మనం ఒక గారి దగ్గరికి వెళ్తాం కదా గారి దగ్గరికి వెళ్ళి ఎలా డైరెక్షన్ తీసుకుంటామో అలాగా మీ భార్య రూపంలో కానీ మీ చెల్లెల రూపంలో కానీ లేదు మీ తమ్ముడు రూపంలో కానీ మీ అమ్మ రూపంలో కానీ మీకు తప్పకుండా ఒక స్త్రీ నుంచి ఒక మంచి స్పందన వచ్చే యోగ ప్రాప్తి కనబడుతుంది కాబట్టి మీరు దాన్ని చలావరికి మీరు గ్రహించి ఆలోచించి జాగ్రత్తగా పాటిస్తే తప్పకుండా మీ జాతకములో పెద్ద కుబేరులయ్యే యోగ ప్రాప్తి కనబడుతుంది ఓం నమ శివాయ